పని చేసుకో. నేనేమంటున్నాం, ఎక్కడైనా ఎమ్మెల్యేలు ఎవరైనా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కానీ కబ్జాలు గురైనా కానీ కబ్జాలు భూములు చేసినా కానీ ఏదైనా ఉంటే ఆధారాలతో రా, ఆధారాలతో రా. ప్రెస్ వాళ్ళకి ఇవ్వండి ఆధారాలతో. ప్రెస్ వాళ్ళు బ్రహ్మాండంగా మీడియాలో రాస్తారు, దాని తర్వాత కేసులు పెట్టండి. హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది, లోయర్ కోర్టు ఉంది, డిస్ట్రిక్ట్ కోర్టు ఉంది. ఆ కోర్టులలో జడ్జిమెంట్లు వస్తాయి మీకు, దాని ప్రకారం పోవాలి. కానీ ప్రతి ఒళ్ళ మీద ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద బట్ట కాల్చి మీదేయడం. మేమట ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి బానిసలు, కుక్కలు అని చెప్పి మాట్లాడుతున్నాం. మరి నువ్వేరు కుక్కవో, నిన్న మొన్న సోషల్ మీడియాలో ట్రోల్ అయింది. మా సీతక్కని తీసుకుపోయి, పాపం మా దళిత మా అక్కని తీసుకుపోయి చంద్రబాబుతో కాళ్ళు మొక్కిస్తుండు. సేమ్ అదే రోజు ఇటు రాగి కట్టి అటు కాలుగా కాళ్ళు మొక్కిస్తుండు, ఇటేమో మా చెల్లె అని చెప్తుండు. మరి నువ్వు ఎవరు పని సైకిల్లో, ఎవరు బానిసవో, ఎవరు కుక్కవో మాకు తెలిసిపోతుంది. ఎవరు పెంపుడు కుక్కవో మాకు తెలుసు. నీ వెనుక కర్త, కర్మ, క్రియ, కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ప్రొడ్యూసరే చంద్రబాబు కదా అయ్యా. నువ్వు ఎంపీ గెలవడానికి కర్త, కర్మ, క్రియ ఆయనే కదా కారణం. మల్కాజ్గిరిలో గెలిచినప్పుడు నీకు ఎంత డబ్బు పంపించిండు, ఎంత సపోర్ట్ చేయించిండు, ఆ ప్రాంత లీడర్లు అందరూ ఏ విధంగా సపోర్ట్ చేసిండు మాకు తెలియదా? నువ్వు మాట్లాడితే ఎస్, ఒక సర్పంచ్ కానీ మా నాన్న, ఒక ఉప సర్పంచ్ కానీ మా అమ్మ, అట్లాంటి కుటుంబంలో ఒక సాధారణ